మన మహబూబన్న వీళ్ళు కట్టిరన్నమాట వీళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి వేరే దగ్గర పొలం ఉంటారు కాబట్టి ఇల్లు అమ్మకానికి పెట్టిరు లేకుంటే వాళ్ళే ఉండనీకే కట్టుకున్న ఇల్లు అన్నమాట ఏరియా కూడా మంచి ఏరియా మనకు డెవలప్‌మెంట్ ఏరియా మంచిగా ఉంటది సిటీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 32000 నుంచి 35000 మధ్యలో ఉన్నది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీరే అర్థం చేసుకోండి సైజ్ ఎంత బెడ్రూమ్ సైజ్ ఎంత బెడ్రూమ్ సైజ్ మనకు 14x14 ఉంటది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 13x14 ఉంటది హాల్ సైజ్ 22 మొత్తం 30 ఉంటది 30 లో మళ్ళీ డైనింగ్ వస్తది 30x12 ఉంటది 12 ఉంటది మంచిగా ఉంటది సైజులన్నీ మనకు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ ముదిరాజ్ అఫీషియల్ అండ్ ఫన్ వీడియోస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇగో కనిపిస్తుంది కదా నా వెనక ఇల్లు ఈ ఇల్లు అమ్మకానికి ఉన్నది మా ఫ్రెండే ఈ ఇల్లు కట్టింది మా ఫ్రెండే ఆయనదే ఇల్లు అమ్మకానికి పెట్టిండి అనమాట వాళ్ళు ఉండనికే కట్టుకున్నారు దాన్ని అమ్మకానికి పెట్టిండి అనమాట అంటే వేరే దగ్గర ఒక ల్యాండ్ కొన్నారు కాబట్టి ఆ ఇల్లు అమ్మకానికి పెట్టిండు బ్రోకర్ లేకుండా డైరెక్ట్ ఓనర్ ఈ ఇల్లు అమ్ముతుండు కాబట్టి మీ అందరికీ చెప్పడానికి వచ్చిన మరి ఇది 202 గజాలు ఉంది ముంగట 25 ఫీట్ల రోడ్డు ఉన్నది లోపల ఏమేమి ఉన్నది ఏమేమి కథ చూపిద్దాం లెట్స్ గో రండి స్టెయిర్ కేసు మంచిగా వాష్ ఏరియాకి ఇచ్చారు అన్నమాట ఇది మొత్తము బాల్కనీకి ఇచ్చారు ఇది బాల్కనీ స్టెయిర్ కేసు పైన టెర్రస్ చూపిద్దాం తర్వాత ఫస్ట్ అయితే లోపలికి పోదాం రండి ఇగో మొత్తం వుడ్ టేక్ది అనమాట ఈ మొత్తం ఇవంతా కలప అంతా టేక్తో చేసింది అనమాట ఒరిజినల్ టేక్ అయితే ఇది ఆల్ ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తము 7 కాడికి లప్పంతో పెయింట్ వేయించినారు ఇగో ఐరన్ గ్రిల్స్ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపు మొత్తం ఐరన్ గ్రిల్స్ నడుస్తున్నాయి అన్నమాట తొందరగా ఓపెన్ చేసి తొందరగా క్లోజ్ చేసుకోవడానికి ఇగో డైనింగ్ హాల్ ఇది డైనింగ్ హాల్ సెటప్ కూడా చేశారు ఇది మొత్తం టేక్తో చేసిన వుడ్ అనమాట ఇదంతా టేక్ వుడ్ రండి ఇగో టీవీ పెట్టుకోవడానికి ప్లాస్మా టీవీలు పెట్టుకోవడానికి వాళ్ళు అమ్మడానికి అయితే కట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు అనమాట అయితే ఊర్లో ఒక 2 ఎకరాల ల్యాండ్ కొన్నారు కాబట్టి డబ్బులు అర్జెంట్ అవసరం ఉన్నాయని చెప్పేసి ఇల్లు అమ్మకానికి పెట్టిరు సరే రండి ఒకసారి కిచెన్లో కూడా చూద్దాం రండి చాలా పెద్దగా ఉంది హాల్ అయితే ఇగో డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఒక బెడ్రూమ్ కంటే ఎక్కువ డైనింగ్ హాలే వదిలేసారు అనమాట రండి ఇగో ఇక్కడ ఒక దేవుని రూమ్ అయితే దేవుని రూమ్ పెట్టినారు దేవుని రూము ఇగో కిచెన్ మొత్తం కిచెన్ కూడా సూపర్ అంటే సూపరు అంటే ఇక వాళ్ళు ఉండడానికంటే ఎట్లా కట్టుకుంటారు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇగో పైన కూడా సజ్జాలు ఇచ్చారు మొత్తం మనం సామాను పెట్టుకోవడానికి సజ్జాలు ఇచ్చారు మొత్తం కింద అయితే మొత్తము బండలేనమాట మొత్తము గ్రానైట్ ఇవన్నమాట మార్బుల్స్ మొత్తం మార్బుల్సే ఒరిజినల్ నెంబర్ 1 క్వాలిటీ మార్బుల్స్ వేసినారు రండి బెడ్రూమ్లోకి వెళ్దాం రండి ఇగో ఫ్రెండ్స్ షోకేస్ సెల్ఫ్లు అనమాట ఇంతకుముందుకేమో ఇంత పెద్ద షోకేస్ సెల్ఫ్లు ఉంటుండే కదా ఇప్పుడు నార్మల్గా సింపుల్గా షోకేస్ సెల్ఫ్లు పెట్టినారు రండి ఇగో ఇది కామన్ టాయిలెట్ ఇది ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అనమాట ఎవరన్నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే ఓన్లీ కామన్ టాయిలెట్ యూజ్ చేయాలి ఇగో కామన్ టాయిలెట్ పక్కనే బెడ్రూమ్ ఉంది రండి బెడ్రూమ్ 12x10 బెడ్రూమ్ అనమాట ఇది రీసౌండ్ ఎక్కువ వస్తుంది దీంట్లో మంచి మంచిగా పెయింటింగ్ మాత్రం సూపర్ వేయించినారు మొత్తం లప్పం ఫినిషింగ్ పైన పాలి సీలింగ్ పిఓపి ఉన్నది ఇగో డట్ కూడా ఇచ్చారు లోపల ఇగో అక్కడ చూపాను అందులో చూపి మీ సామాన్ ఏ సామాన్ ఉన్నా కానీ ఆ సామాన్ అందులో పెట్టుకోవడానికి ఇచ్చినారు ఇగో సెల్ఫ్లు బట్టలు మార్చు బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్లు మీరు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు దీనికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇగో డోర్స్ మాత్రం అల్యూమినియం డోర్స్ పెట్టారు కిటికీ రేకలు అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం చాలా పెద్దగా ఉంది అది 12x10 ఇది 12x12 అనమాట ఇది వచ్చేసి ఇగో దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నది ఈ వెస్ట్రన్ టాయిలెట్ దీంట్లో అయితే వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఆ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాత్రం టాయిలెట్ అయితే ఇవ్వలేదు దీంట్లోనైతే టాయిలెట్ ఇచ్చారు ఇదంతా ఇచ్చారు అనమాట మొత్తం ఫాల్ సీలింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నది దీని రేట్ వచ్చేసి నేను చెప్తాను రండి ఎవరు లేదు డైరెక్ట్ ఓనర్ ఏ బ్రోకర్ లేకుండా ఎవరు లేకుండా డైరెక్ట్ ఓనరు
విజయవాడ హైవే నుంచి ఇప్పుడు మన ఎల్బీనగర్ నుంచి హైత్నగర్ నుంచి 2 కిలోమీటర్లు రావాలి. విజయవాడ హైవే నుంచి కూడా 2 కిలోమీటర్లు వస్తుంది. ఇటు సైడ్ నుంచి అంబర్పేట నుంచి వస్తే 2 కిలోమీటర్లు వస్తుంది, హైత్నగర్ నుంచి వస్తే 2 కిలోమీటర్లు వస్తుంది. మధ్యలో అనమాట, విజయవాడ హైవేకి మధ్యలో ఇది. దీని కాస్ట్ వచ్చేసి 95 లక్షలు చెప్తున్నారనమాట. 202 గజాల ఇల్లు ఇది. ముందల 25 ఫీట్ల రోడ్డు ఉన్నది. 202 గజాలల్ల 2 డబల్ బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక డైనింగ్ హాలు, మళ్ళీ తర్వాత కిచెను, దేవుని రూము, 2 టాయిలెట్లు. సో గాయస్, వాళ్ళ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఈ వీడియో పైన కూడా స్క్రోల్ అయితే చూడండి. ఏ బ్రోకర్ లేకుండా డైరెక్ట్ ఓనరే అనమాట. ఆయన కాల్ చేసి వివరాలు అడగండి. 25 ఫీట్ల రోడ్డు, 202 గజాల ఈ స్థలము, మొత్తం 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక డైనింగ్ హాల్, ఒక కిచెను, 2 టాయిలెట్లు, ఒక దేవుని రూము. బయట మాత్రం పార్కింగ్కి 2 కార్లు పట్టేంత పార్కింగ్ ఉంది. ఇక్కడ బాల్కనీ కూడా బాగానే వదిలేసారు, చుట్టుముట్టు బాల్కనీ వదిలేసారు అనమాట. ఫ్యూచర్లో ఏదన్నా ఉంటే కూడా, ఇప్పుడు 2 సంపులు ఇచ్చారు అనమాట, ఒకటి మంచినీళ్ళకు, ఒకటి బోర్ వాటర్కి 2 సంపులు ఇచ్చారు. రండి ఒకసారి లోపల కూడా చూద్దాం, అవుట్ సైడ్ ఎట్లా ఉంది ఏందనేది. చాలా విశాలంగా ఉంది ఈ చుట్టుముట్టు మొత్తము. 7 కాడికి శ్రీనగర్ కాలనీ అనమాట, పసమాంల హైట్నగర్ నుంచి కుంట్లూరు పసమాంల శ్రీనగర్ కాలనీ అంటారు దీన్ని. చుట్టుముట్టు ఇదే ఇచ్చారనమాట, 4 ఫీట్ల గల్లీ ఇచ్చారు, 2 సంపులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత బోర్ సిస్టమ్ ఉంది, మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. ఇదంతా వాష్ ఏరియా. ఇగో ఈ గల్లీ వచ్చేసి 2 ఫీట్ల గల్లీ వదిలేసారు అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరన్నా మీకు ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటే 80% లోన్ అప్రూవల్ ఈ యొక్క ప్లేసు, 80% లోన్ అప్రూవల్ ఉన్నది. మీరు లోన్లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు 80% లోన్ అయితే అప్రూవల్ అవుతుంది. మీకు ఓనర్ని చూపిస్తా, డైరెక్ట్ ఓనరే అనమాట. ఏ బ్రోకర్ లేకుండా, ఎవరు లేకుండా మీరు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళతోనే కూర్చొని మాట్లాడితే ఎంతో కొంత అమౌంట్ అయితే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అర్జెంటు అవసరం ఉంది కాబట్టి కొంత అమౌంట్ అయితే తగ్గుతుందని నేను అయితే అనుకుంటున్నాను. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి. ఇగో వీలేదే ఇల్లు, మా ఫ్రెండ్ అనమాట. చెప్పండి బ్రదర్, మీరు మరి ఇది ఎంత కమ్ముతున్నారు, ఏం సంగతి? 95 లాక్స్ పెట్టాము. క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ వాడినాము. మంచి ఏరియా కూడా మనకు, బ్యూటిఫుల్ ఏరియా ఉంటుంది. మన క్వాలిటీ కూడా బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది. మనకు నెగషియబుల్ వస్తుంది 95 లో. ఇప్పుడు సైజులు ఎంత, బెడ్రూమ్ సైజ్ ఎంత? బెడ్రూమ్ సైజ్ మనకు 14x14 ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 13x14 ఉంటుంది. హాల్ సైజ్ 22, మొత్తం 30 ఉంటుంది. 30లో మళ్ళీ డైనింగ్ వస్తుంది. 30x12 ఉంటుంది, 12 ఉంటుంది. మంచిగా ఉంటుంది సైజులు అన్నీ. మనకు కాలనీ కూడా మంచి కాలనీ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇలా నెంబర్ ఇస్తాను. మన మహబూబన్న వీళ్ళు కట్టిరనమాట. వీళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి, వేరే దగ్గర పొలం ఉంటారు కాబట్టి ఇల్లు అమ్మకానికి పెట్టారు. లేకుంటే వాళ్ళే ఉండనీకే కట్టుకున్న ఇల్లు అనమాట. ఏరియా కూడా మంచి ఏరియా, మనకు డెవలప్మెంట్ ఏరియా మంచిగా ఉంటుంది. సిటీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి 32,000 నుంచి 35,000 మధ్యలో ఉన్నది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీరే అర్థం చేసుకోండి, 95 లక్షలకు 202 గజాలు, ముంగట 25 ఫీట్ల రోడ్డు ఉన్నది. మీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి మీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి, విజిట్ చేయండి, చూడండి, నచ్చితే తీసుకోండి. 80% లోన్ మాత్రం అప్రూవర్ అయితే గ్యారంటీ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇల్లులు మీకు చాలా చూపిస్తా. చూస్తూనే ఉండండి విజయ ముదిరాజ్ అఫీషియల్ అండ్ ఫన్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.